హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైన్ ఇండియా జాబ్ అలర్ట్. ఫ్రెండ్స్, డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ డీటెయిల్స్ మనం చూద్దాం. ఫ్రెండ్స్, నోటిఫికేషన్లో మనం చూసుకుంటే గ్రూప్ సి క్యాడర్ కింద జూనియర్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్ నాన్ టెక్నికల్ పోస్టుస్ అనేవి వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. టోటల్ చూసుకుంటే మనకి 18 పోస్టులు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటే 27 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే పే స్కేల్ మనం చూసుకుంటే 7th సిపిసి ప్రకారం 21,700 నుంచి 69,100 శాలరీ అనేది ఉంటుంది. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అది కూడా మినిమం మనకి 55% ఆఫ్ మార్క్స్ అనేవి ఉండాలి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ మీద మనకి ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ మీద మనకి నాలెడ్జ్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. అలాగే డిజైరబుల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి 1 ఇయర్ రిలవెంట్ ఫీల్డ్ మీద ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అలాగే టైపింగ్ స్పీడ్ వచ్చి 40 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ ఆర్ 35 వర్డ్స్ పర్ మినిట్ హిందీ మీద మనకి టైపింగ్ స్పీడ్ వచ్చి ఉండాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ మనం చూసుకుంటే ఇక్కడ మనకి అప్లికేషన్ వన్స్ సబ్మిట్ కెనాట్ బి రీసబ్మిటెడ్, అంటే అప్లికేషన్ అనేది మనం ఒకసారి మాత్రమే సబ్మిట్ చేయగలం, మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకోవడం కానీ అలాంటివి ఏవి అవ్వదని చెప్పి మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అలాగే మనం చూసుకుంటే ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ ఆఫ్ రిటర్న్ ఆర్ కంప్యూటర్ టెస్ట్ విల్ బీ 16%, అంటే మనకి రిటర్న్ టెస్ట్ కంప్యూటర్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు, మినిమం 60% మార్క్స్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే 5th పాయింట్లో ఇది కాంట్రాక్ట్ బేసిక్ జాబ్ అని చెప్పి మనకి నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు. 1 ఇయర్ కాంట్రాక్ట్ బేసిక్ పీరియడ్ అనేది ఉంటుంది. అలాగే 1 ఇయర్ అయిన తర్వాత మనకి మ్యాక్సిమం 5 ఇయర్స్ అనేది ఎక్స్టెన్షన్ చేస్తారు. అలాగే ఎక్స్టెన్షన్ కూడా మనకి సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయిన తర్వాత మనకి మన పర్ఫార్మెన్స్ బాగుంటే మనకి రెగ్యులర్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు, మీరు ఒకసారి నోటిఫికేషన్లో కూడా చూడొచ్చు. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే 200 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్ అలా ఉమెన్స్ క్యాండిడేట్కి ఎటువంటి ఫీజు అనేది ఉండదు. అలాగే మనం చూసుకుంటే ద ఇన్స్టిట్యూట్ మేబీ కండక్ట్ రిటర్న్ టెస్ట్ ఆర్ కంప్యూటర్ టెస్ట్ అనేది మనకి కండక్ట్ చేస్తారని చెప్పి నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు. అది కూడా మనం చూసుకుంటే ఓన్లీ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ మాత్రమే రిటర్న్ టెస్ట్ ఆర్ కంప్యూటర్ టెస్ట్ అనేది ఉంటుంది. అలాగే మన జాబ్ లొకేషన్ వచ్చి చూసుకుంటే మనకి జాబ్ లొకేషన్ వచ్చి ఢిల్లీలోనే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఆన్లైన్లో అప్లికేషన్ వచ్చి 7/11/2020 నుంచి అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చి చూసుకుంటే 27/11/2020 ఈ తేదీ మధ్యలోనే మనం ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్, ఆన్లైన్లో క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్తో పూర్తి వివరాలు. మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.